టీఎస్పీఎస్సీ మరోసారి అభాసు పాలైంది. గ్రూప్ వన్ ఫలితాల్లో గందరగోళం తలెత్తడంతో ఫలితాలను వెనక్కి తీసుకుంది. టాపర్లకు అప్రాధాన్యత పోస్టులు తగ్గడంతో అభ్యర్థులు నిలదీశారు. దీంతో తప్పు తెలుసుకుని నీళ్లు నమిలిన అధికారులు ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేశారు. టీఎస్పీఎస్సీ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ వ్యక్తి ఒక దళిత సోదరుడు. ఆయన ఓపెన్ యూనివర్సిటీలో పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి తెచ్చిన గౌరవం ఏంటంటే కొంచెం బాధ అనిపించి చెప్తున్న దేశం ఇండియాలో యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ ఆయన చేసినటువంటి తెచ్చిన సంస్కరణలు రిఫార్మ్స్ను అభినందించి యూపీఎస్సీ అభినందించి మొట్టమొదటిసారిగా గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రాలే అధ్యక్ష బికాస్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్ మిస్టర్ గంటా చక్రపాణిస్ కంట్రిబ్యూషన్ హీ హాజ్ బీన్ మేడ్ ది స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆఫ్ ది యూపీఎస్సీ. ఆయన అభినందించాల్సింది పోయి మనం నిందిస్తే ఇది డిమోటివేషన్ రాదా అధ్యక్ష? ఇటువంటి చర్యలు దయచేసి వద్దండి. ఇది అసెంబ్లీ సాక్షిగా టీఎస్పీఎస్సీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రశంస. ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు సరికాదని చైర్మన్ చక్రపాణి మెరుగైన పనితీరుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని గొప్పగా చెప్పారు. అయితే పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఇప్పటికే వరుస వివాదాలు టీఎస్పీఎస్సీకి మచ్చ తెచ్చాయి. అయినా కమిషన్ తీరు మారలేదు. సిబ్బంది నిర్లక్ష్యం వీడలేదు. కోర్టు కేసుల్లో చిక్కుకుని చాలా ఏళ్ల తర్వాత లైన్ క్లియర్ అయిన 2011 గ్రూప్ వన్ పోస్టుల భర్తీలోనూ దారుణమైన తప్పిదాలు చేసింది. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో అవకతవకలు బహిర్గతమయ్యాయి. టాప్ 10 లిస్టు మాత్రమే విడుదల చేసిన అంతా గందరగోళమే. టాపర్లకు మంచి పోస్టులు దక్కలేదు. 4వ ర్యాంకర్ వాణికి ఎంపీడీఓ పోస్టు దక్కగా 9వ ర్యాంకర్ ప్రశాంత్కి అప్రాధాన్య ఏఏఓ పోస్టు కేటాయించారు. దీంతో ఇదేం అన్యాయమంటూ టీఎస్పీఎస్సీకి వెళ్లి నిలదీశారు ర్యాంకర్లు. మీరిచ్చిన ఆప్షన్ల ప్రకారమే పోస్టింగ్ ఇచ్చామని మొదట బుకాయించిన అధికారులు వెబ్ ఆప్షన్ల పేపర్లు చూపించమని బాధితులు పట్టుబట్టడంతో దిక్కులు చూశారు. ఎక్కడో తప్పు జరిగిందని తెలుసుకుని నీళ్లు నమిలారు. వెబ్ ఆప్షన్ల ట్యాంపరింగ్ జరిగిందని పరోక్షంగా అంగీకరించారు. 2-3 రోజుల్లో సరిచేస్తామంటూ ఫలితాలు నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. గ్రూప్ వన్లో జరిగిన అవకతవకలపై సీజీజీ అధికారులతో టీఎస్పీఎస్సీ అధికారులు చర్చించారు. సాంకేతిక లోపం కారణంగా పొరపాట్లు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఫలితాలిచ్చిన వారం రోజులకి మార్కులు వెల్లడిస్తామని తెలిపారు. గ్రూప్ వన్లో 121 అభ్యర్థులు ఎంపికైనట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే టాప్ 10 ర్యాంకర్ల వివరాలు మాత్రమే వెల్లడించింది. మార్కులు కూడా ఇంకా తెలపలేదు. 10 ఫలితాల్లోనే ఇన్ని తప్పులుంటే మొత్తం రిజల్ట్లో ఇంకెన్ని తప్పులున్నాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కుల జాబితా ఎందుకు బయటపెట్టడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ మార్కుల లిస్ట్ ఇవ్వకుండా ఫలితాలు ప్రకటించలేదని చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ తీరుపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టాప్ పోస్టుల భర్తీలోనూ నిర్లక్ష్యంగా ఉండడంపై మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మెచ్చుకున్న రోజే అవకతవకలు వెలుగు చూడడంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.